ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు అచ్చెం నాయుడు, బాలకృష్ణ, ఆదిరెడ్డి, భవానీ ఓటు వేసి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు కొద్దిసేపటి క్రితమే. అయితే అచ్చెం నాయుడు, అలాగే బాలకృష్ణ, ఆదిరెడ్డి, భవానీ కూడా ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా పోలింగ్ ఉదయం 9 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7 స్థానాలకు 8 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో కూడా పోటీ అనివార్యమైంది. తెలుగుదేశం నుంచి ఒకరు, వైసీపీ నుంచి 7 పోటీలు అన్నారు. నువ్వా లేనన్నట్లు కూడా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. టీడీపీ సభ్యుడు ఖచ్చితంగా గెలుస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యేలగా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్పిన పలువురు మాతో టచ్లో ఉన్నారంటూ కూడా కేకలాక వ్యాఖ్యలు చేశారు. మరొకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీ సెంటర్ హాల్ లో కూడా తన ఓటు వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. తుది ఫలితాలు 4 గంటల తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 172 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీపిక, అనిల్, ఇప్పటి వరకు ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియగా కూడా కొనసాగుతుంది. ఎన్నికల ఎంతవరకు పూర్తయింది, ఎన్ని గంటలకి ఓటింగ్ ని స్టార్ట్ చేస్తారు, అంటే కౌంటింగ్ ని స్టార్ట్ చేస్తారు? ఉదయం 9 నుంచి పోలింగ్ అయితే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగబడుతుంది. 4 గంటల తర్వాత ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇప్పటికే 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించి మరో 3 మాత్రమే ఓటు వేయాల్సి ఉంది. మరొక 6 గంటలు ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే 4 గంటల తర్వాత నుంచి కూడా ఎన్నికల కౌంటింగ్ అయితే లెక్క వేస్తారు. తుది ఫలితాలు 6 గంటల సమయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల పోలింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఓటు హక్కు 172 మంది ఎమ్మెల్యేలు వినియోగించుకున్నారు. ఇంకా 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు మార్నింగ్ 9 గంటల నుంచి ఓటింగ్ అనే ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు చంద్రబాబు, అలాగే బాలకృష్ణ, అచ్చెన్నాయుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.